హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి జియో ప్రకారము ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉందో దానికి ఆధార్ ఏదైతే ఉందో దాన్ని లింక్ చేసుకోవాలన్నమాట. సో హెర్బ్ సైట్లోనూ అట్లాగే హెర్బ్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో ఉద్యోగుల యొక్క ఆధార్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్కి ఈకేవైసీ ఏదైతే ఉందో దాన్ని ఎలా పూర్తి చేయాలనే అంశం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉందో దానికి ఆధార్ లింక్ చేసుకోవడానికి మనకి రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి హెర్బ్ సైట్, అంటే మనకి ఉన్నటువంటి హెర్బ్ సైట్ ఏదైతే ఉందో ఆ హెర్బ్ సైట్ ద్వారా మనం ఆధార్ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు పే స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకోవడం కోసం మనకి కొత్తగా హెర్బ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ని రూపొందించడం జరిగిందనమాట. దాన్ని చాలామంది ఎంప్లాయీస్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ యాప్ ద్వారా కూడా మనం ఈ యొక్క ఈకేవైసీ విధానం ఏదైతే ఉందో ఆధార్ లింక్ చేసుకునే విధానము అది చేసుకోవచ్చు. ఆ రెండు విధాలుగా మనం ఎలా మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉందో దానికి ఆధార్ ఈకేవైసీ ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా హెర్బ్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో సిఎఫ్ఎంఎస్ ఐడికి ఆధార్ ఈకేవైసీ ఎలా చేయాలనే విషయాన్ని మనం ముందుగా చూద్దాం. ముందుగా మనం హెర్బ్ యాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ యారో మార్క్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఓటీపీ సెంట్ టు అని చెప్పేసి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మనకు ఒక ఓటీపీ పంపిస్తారన్నమాట. ఆ వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్రీన్ యారో మార్క్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయగానే మనకి హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. హెర్బ్ యాప్ యొక్క హోమ్ పేజ్ మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ పే స్లిప్, ఏపీజీఎల్ఐ, ఎంప్లాయీ సర్వీసెస్, అప్డేట్ అండ్ వెరిఫై ఆధారు, నెక్స్ట్ అప్డేట్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్డేట్ అండ్ వెరిఫై ఆధార్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఇన్ కేసు మన ఆధార్ నెంబర్ కనుక ఇక్కడ చూపించకపోతే మనం మన యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్నటువంటి ఈకేవైసీ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈకేవైసీ చేయడానికి ఓటీపీ అనేది మనకి లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ వస్తుందన్నమాట. సో తర్వాత కింద మనకి ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ టు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అదిగో నాకు పైన స్క్రీన్ మీద కనబడుతుంది, ఓటీపీ అనేది రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేయాలి. వచ్చినటువంటి ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి ఒకవేళ ఓటీపీ రాకపోతే రీసెండ్ ఆప్షన్ ఉంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ కన్సర్న్ ఎంప్లాయీ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. పేరు, నెక్స్ట్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, నెక్స్ట్ ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఫోటో కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ ఒకసారి మనం చెక్ చేసుకున్న తర్వాత కింద ఎంటర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. సబ్మిట్ అనే ఆప్షన్ పైన కనిపిస్తుంది చూడండి, ఎంటర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి. సో మన ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయాలి. కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ని మనం ప్రెస్ చేయాలి. తర్వాత మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్డేట్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అట్లాగే ఈమెయిల్ ఏవైతే ఉందో వాటిని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఆఫీస్ ఈమెయిల్ ఐడి అంటే స్కూల్ యొక్క ఈమెయిల్ ఐడి లేదా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ స్కూల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత పర్సనల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ మెయిల్ ఐడి ఎవరైనా ఎడిట్ చేయాలి, అప్డేట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అవి ఇప్పుడు మళ్ళీ మనం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫీస్ ఈమెయిల్ ఎంటర్ చేయాలి, మన పర్సనల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, తర్వాత ఆధార్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మనం ఒకవేళ
ఆధార్కి ఇచ్చిన మొబైల్ నెంబర్ కాకుండా మనకు వేరే పర్సనల్ మొబైల్ నెంబర్ కానీ ఉంటే అది సేమ్ కాకపోతే అది కూడా ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ అప్డేట్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేయడం ద్వారా మెయిల్ ఐడిని మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక హెర్బ్ యాప్లో ఎలా ఈకేవైసీ చేయాలో చూసాము. ఇప్పుడు క్రోమ్ సైట్లో మనం అంటే హెర్బ్ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్లో మనం ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ లాగిన్లో యూజర్ ఐడి మన సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ వచ్చేసరికి మనం ఇంతకుముందు చేంజ్ చేసుకుంటే కనుక చేంజ్ చేసుకుని ఎంటర్ చేస్తాము, లేకపోతే అందరికీ డీఫాల్ట్గా CFSS@123 అది అందరికీ డీఫాల్ట్ పాస్వర్డ్ అన్నమాట. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కనిపిస్తున్నటువంటి సైన్ ఇన్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సైన్ ఇన్ ఆప్షన్ మనం ప్రెస్ చేయాలి. సైన్ ఇన్ ఆప్షన్ మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ డాష్ బోర్డు పైన పైన ఉన్నటువంటి డౌన్ యారో ఏదైతే ఉందో ఈఎస్ఎస్ అని చెప్పేసి మనకి ఇక్కడ డాష్ బోర్డు కనిపిస్తుంది అన్నమాట. ఈ యొక్క డాష్ బోర్డులో ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ పే యారో మీద మనం క్లిక్ చేస్తే మన యొక్క సర్వీసెస్ అన్ని ఎంప్లాయీ పే స్లిప్స్, ఆధార్ ఈకేవైసీ కన్ఫర్మేషన్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీనిలో మనకు కావాల్సింది సెకండ్ వన్ ఆధార్ ఈకేవైసీ కన్ఫర్మేషన్, అది మనకు కావాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ అయినటువంటి ఆధార్ ఈకేవైసీ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. దాని మీద ప్రెస్ చేయగానే దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైట్ యారో చిన్నగా కనబడుతున్నటువంటి యారో మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఎంప్లాయీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఆ కన్సర్న్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అతని యొక్క బేసిక్ డీటెయిల్స్ మొత్తము నేము, డిజిగ్నేషను, నెక్స్ట్ డిపార్ట్మెంటు, ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయన్నమాట. అట్లాగే ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. డిపార్ట్మెంట్తో పాటు నేము, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ ప్లేస్ ఆఫీసు, మొబైల్ నెంబర్ ఇవన్నీ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. కింద ఆధార్ అని చెప్పేసి మన యొక్క ఆధార్ నెంబర్ అక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో కింద మనకి ఇచ్చినటువంటి చెక్ బాక్స్లో ఒక చిన్న బాక్స్ ఇచ్చారు, మన ఆధార్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉపయోగించుకోవడానికి లింక్డ్ బ్యాంక్ అకౌంట్, రిసీవింగ్ గవర్నమెంట్ పేమెంట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని స్కీమ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు మనకి. శాలరీ, పెన్షన్ ఎక్సెట్రాకి ఈ నెంబర్ని మనం ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్టు ఉన్నటువంటి చిన్న డ్రాప్ బాక్స్లో మనం టిక్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దీని కింద మనకి ఈకేవైసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఆ యొక్క ఈకేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. ఈకేవైసీ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి సెలెక్ట్ ఈకేవైసీ మోడ్, ఈ యొక్క ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనుకుంటున్నారు, బయోమెట్రిక్ ద్వారానా, ఆధార్ ఓటీపీ ద్వారానా. బయోమెట్రిక్ ద్వారా ఎవరు ఏంటంటే ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఫోన్ నెంబర్ లింక్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయోమెట్రిక్ డివైస్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క థంబ్ అథెంటికేషన్ ద్వారా మనం చేసుకోవాలన్నమాట. మనకి జేవీకేకి మనం పిల్లల ద్వారా తీసుకుంటున్నాం కదా అది, అప్పుడు డివైస్ మన దగ్గర ఉన్నటువంటి బయోమెట్రిక్ డివైస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్ట్ ఎక్క లేకపోతే మంత్రానా లేకపోతే ఏంటిది అనేది డివైస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఆధార్కి లింక్ చేసినటువంటి మొబైల్ నెంబర్ ఇప్పుడు వర్క్ చేయట్లేదో వాళ్ళు మాత్రమే ఈ యొక్క బయోమెట్రిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు పనిచేస్తూ ఓటీపీలు వస్తూ ఉంటే కింద సెకండ్ ఆప్షన్ అయినటువంటి ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద మనకి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, బ్లూ కలర్లో బాక్స్లో కనిపిస్తుంది మనకి. ఈ యొక్క జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క బాక్స్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత చెక్ యువర్ ఫోన్, మన ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మనకి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్ ద ఓటీపీ అనే బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో మనం ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ రాని వాళ్ళు రీసెండ్ కొట్టాలి. ఆల్రెడీ రిసీవ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ బాక్స్లో ఉన్నటువంటి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయడం ద్వారా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. వెరిఫై ఓటీపీ కొట్టిన తర్వాత నెక్స్ట్ కన్సర్న్ ఎంప్లాయీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫోటో కనబడుతుంది. కింద కన్ఫామ్ అనే ఆప్షన్ ఉంది మనకి, దాన్ని ప్రెస్ చేస్తే మనకి
ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కన్ఫామ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో అన్నీ కరెక్ట్గా ఉంటే మనం ఎస్ కొడతాము, ఏమన్నా ఎడిట్ చేయాల్సినవి లేకపోతే మనకి ఇబ్బంది అనుకుంటే క్యాన్సిల్ కొడతాము. ఎస్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు సంబంధించినటువంటి డేటా మొత్తం ఇక్కడ కనబడుతుంది అన్నమాట. లాస్ట్లో మనకి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, మనం ఇప్పుడు ఏదైతే ఈకేవైసీ చేయాలనుకుంటున్నామో ఆ ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసి కింద సేవ్ అండ్ ఫార్వర్డ్ టు డీడీఓ, ఈ డేటాను మనం సేవ్ చేసి దీన్ని అప్రూవ్ చేయడానికి డీడీఓ గారికి పంపించాల్సినటువంటి ఆప్షన్ కింద ఉంది. ఆ సేవ్ అండ్ ఫార్వర్డ్ టు డీడీఓ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి ఈకేవైసీ కంప్లీటెడ్ అండ్ సక్సెస్ఫుల్లీ ఫార్వర్డ్ టు డీడీఓ, మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడికి సంబంధించినటువంటి ఈకేవైసీ కంప్లీట్ అయింది, అప్లికేషన్ని డీడీఓకి ఫార్వర్డ్ చేశారు అని చెప్పేసి ఇలా గ్రీన్ కలర్లో టిక్ ఉన్నటువంటి మార్క్ వస్తుంది అన్నమాట. అది వస్తే మనకు ఈకేవైసీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొత్తము కంప్లీట్ అయిపోయినట్టు. సో అది అయిపోయిన తర్వాత మనం మన యొక్క స్టేటస్ చూడొచ్చు. ఇక్కడ స్టేటస్ చూస్తే మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే యువర్ రిక్వెస్ట్ పెండింగ్ ఎట్ డీడీఓ, మనం పంపించింది ఏదైతే ఉందో అప్రూవ్ కోసం డీడీఓకి పంపించడం జరిగిందని స్టేటస్లో కనబడుతుంది. కావాలంటే ఇదే స్టేటస్ని మనం ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు. బయటకు వచ్చి మళ్ళీ హోమ్ పేజీలో ఆధార్ ఈకేవైసీ కన్ఫర్మేషన్ అనే పేజీ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ని ఎంటర్ చేయడం ద్వారా మనం ఇక్కడ మన యొక్క స్టేటస్ చెక్ చేసుకుంటే మన యొక్క స్టేటస్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమైనా కనబడుతుంది మన స్టేటస్, ఎవరి రిక్వెస్ట్ పెండింగ్ అట్ డీడీఓ అని, అంటే అప్రూవ్ కోసం డీడీఓకి పంపించడం జరిగింది అని. సో డీడీఓ అప్రూవ్ చేసిన తర్వాత మన యొక్క ఈకేవైసీ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినట్టు లెక్క. ఈ విధంగా హెర్బ్ యాప్లోను సైట్లోను మనం చేసుకోవచ్చు. మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో హెర్బ్ యాప్లో కూడా మన కన్ఫర్మేషన్ని చివరిలో ఇలా చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం ఈకేవైసీ హెర్బ్ యాప్లోను సిఎఫ్ఎం సైట్లోను కూడా చేసుకోవచ్చు.